గత నెల రోజులుగా జగనన్న శాశ్వత గృహహక్కు పథకం పేరుతో ఫుల్ పేజ్ యాడ్ కనిపిస్తోందని, ఇది ప్రజలు నిరుపేద దగ్గర ధన దోపిడీ చేసే పథకమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రమైన అలమూరులో వన్ టైం సెటిల్మెంట్ పథకంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు బండారు ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు కథం తొక్కారు. ప్రభుత్వ కార్యాలయాల సముదాయం వరకు ర్యాలీగా వెళ్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద ఓటీఎస్ పతాకంపై వ్యతిరేక నినాదాలు చేశారు. ఏ విధమైన హక్కు ఉంది? గత ముఖ్యమంత్రి ఆనాడు తెలివితేటలే వాళ్ళకి పేర్లు పెట్టుకుందామని, ఆనాడు ఏనాడు పేద ప్రజల దగ్గర వసూలు చేద్దాం అనుకున్నారు అనుకునే వాళ్ళు అనుకోలే. మరి ఈయన ఆదాయ వనరు కోసం 10,000 కోట్ల రూపాయలు నిరుపేదల మెడలు వంచి ఈనాడు మరి పేదవాళ్ళ ఇళ్ల దగ్గర వసూలు చేయాలని, మరి ఇలాంటి పరిస్థితి ఎక్కడ చూడలా. ఎందుకంటే ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ నిరుపేదలు, ఎస్సీ వర్గాల వారు, బీసీ వర్గాల వారు, ఏ ఆధారం లేనటువంటి నిరుపేద. ఓటీఎస్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గృహ హక్కు పథకం అనే పేరుతోటి ఏనాడో సంవత్సరాల తరబడి 3 దశాబ్దాల తరబడి కట్టుకున్న పేద ప్రజల దగ్గర ఓటీఎస్ పేరుతోటి వసూలు పాల్పడ్డాన్ని, ఇది నిరుపేద ప్రజలను దోపిడీ చేసే పథకంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ఒక్క ఇల్లు కూడా కట్టల. ఏనాడో కట్టిన గత ముఖ్యమంత్రులు కనీసం వాళ్ళ పేర్లు కూడా పెట్టుకోలేదు ఆ పథకానికి. 30 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ముఖ్యమంత్రుల కాలంలో కట్టిన ఎన్టీ రామారావు గారు పక్కా గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించి నేటి వరకు కట్టిన ఇళ్లకు మరి జగనన్న పేరు పెట్టుకుని గృహ నిర్మాణ గృహ హక్కు కల్పిస్తామని చెప్పి బలవంతు వసూలు